ఎమ్మెల్యే సార్ అంటే ఎట్లుండాలే? లచ్చల కారు, ఇద్దరు ముగ్గురు గన్మెన్లు, నలుగురు ఐదుగురు పైల్వాన్లు, సైగ చేస్తే పనులు చక్కబెట్టే మనుషులు, బుడ్డ లీడర్లు పెద్ద లీడర్లతోని సీఎం సార్ తర్వాత సీఎం అనేటట్టు బిల్డప్ ఇయ్యాలే. సార్ కార్దిగంగానే ఎండకు ఛత్రి పట్టాలి. ఇటు కొంతమంది అటు కొంతమంది వెనక మరల నిలబడి మంచి షెడ్డర్ అరుసుకోవాలి. పబ్లిక్ కు సార్ దగ్గరికి రావోతుంటే ఆగవటేందుకు పక్క పొంటోళ్ళు తయారుగా ఉండాలి. ఇస్త్రీ కరవు గాని ఖద్దరు బట్టలు తొడగాలి, బాటా బూట్లు వేయాలి. ఇగో ఇంట్లో ఏ తక్కువైనా ఎమ్మెల్యే సార్ అంటే కదరు ఉండదు. మా సావిత్రి చెప్పిన ఒక్కటంటే ఒక్క లక్షణం కూడా ఇగో ఈ భద్రాచలం ఎమ్మెల్యే సార్ తానలేవు. ఏమైందో ఇనుర్రి. ఆటోలో వస్తున్న క్రమంలో ఎంట్రన్స్ గేట్లో పోలీసులు అతి దౌర్జన్యంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంటే ఆర్భాటం అంగు ఆర్భాటం ఉండాలా? ఎమ్మెల్యే గ్యారంటీ నువ్వే, నువ్వు ఎమ్మెల్యేవా? ఈ సారు పేరు సున్నం రాజయ్య. పేర్లా రాజు ఉన్నది కానీ మనిషి అయితే గరీబ్ లెక్కనే. ఒంటి మీద ఖద్దరు బట్టుండది, కావాలి కాసే పోలీసులోనే ఎమ్మడి పెట్టుకోడు. సర్కారు కారిచ్చినా ఎక్కి తిరిగితే పైసలు ఎక్కువ అయితాయి అని చాలా మాటలు ఆటోలనే తిరుగుతాడు ఇగో ఈ సిపిఎం పార్టీ ఎమ్మెల్యే. అందరి లెక్క 10 మందిని ఎన్కేసుకొని పోయి హాట్ టూట్ అని ఏతులు కొట్టాడు. అందుకే సర్పంచ్ కూడా సలాంగ్ వచ్చే పోలీసులకు ఈసారు ఎమ్మెల్యే లెక్క అస్సలు కనబడాడు. గా మొన్న అసెంబ్లీ ఆకిట్లో కూడా ఒక్కడే సాదా సీదా అటు ఇటు తిరుగుతుంటే పోలీసులు వచ్చి ఎవరు నువ్వు, నీకు ఈడేం పని అని అడిగినరట. ఇటువంటి నాకు జరిగినట్టుగా ఏ ఎమ్మెల్యేకి ఏ ప్రజాప్రతినిధి జరగకూడదని కూడా మీ ద్వారా కోరుతున్నాను. రాజన్న ఎందుకే అంత రంది పడుతున్నావు? ఏ ఎమ్మెల్యే కూడా నీ లెక్క తిరగడు కాబట్టి వాళ్ళకి గిసువంటి తక్లీఫులు రావు గంతి. కానీ ఇగో గిసువంటి లీడరే ఖమ్మంలో గుమ్మని నర్సాయి అని ఉన్నాడు. 5 మాటలు ఎమ్మెల్యేగిరి చేసిన గరీబ్తనమే లవ్వొస్తున్నాడు. వార్డు మెంబర్ అయితేనే గల్లెగిరేసుకొని తిరుగుతారు కొంతమంది. అటువంటిది వీళ్ళు ఎమ్మెల్యేలైనా ఎంత సింపుల్గా బతుకుతున్నారో చూడు.